ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ మొత్తం హఠాత్తుగా విశాఖపట్నానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా కాకినాడ చేరుకున్నారు. జనసేన సైనికులకు సంబంధించి మొన్న జరిగిన దాడి ఏదైతే ఉందో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీ అధినేతకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన విమర్శించిన తీరు, ఆయన ఆరోపించింది, ఆయన ఏదైతే తిట్లు తిట్టారో దానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలోనే లాఠీ ఛార్జీలు, అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన కాకినాడ చేరుకొని వాళ్ళందరినీ పరామర్శించారు. ఎవరెవరు గాయపడిన బాధితులు, జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. అధికారంలో ఉన్నారని 151 స్థానాలు ప్రజలు కట్టబెట్టారని విర్రవేగద్దు, ఇంకొక్కసారి గనక ఇలాంటి సంఘటన రిపీట్ అయినా మా జన సైనికుల మీద ఇంకొకసారి ఒక లాఠీ దెబ్బ పడినా చూస్తూ ఊరుకునేది లేదు, మేమంటే ఏంటో నిరూపిస్తామని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆయన వచ్చారు, మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళారు. ఇంకా అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి కాకినాడ వచ్చేస్తున్నారు అనే ఒక ప్రచారం మొదలైందో, ఒక వార్త బయటకు వచ్చిందో, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యావత్ జన సైనికులు కూడా, అంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భీమవరం నుంచి, ఏలూరు నుంచి, అలాగే కాకినాడ దగ్గర రాజమండ్రి నుంచి, మొత్తం నిడదవోలు, కొవ్వూరు, మొత్తం అన్ని ప్రాంతాల నుంచి భారీగా జన సైనికులు అయితే వచ్చి కాకినాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గారి రాకతో. అలాగే భారీ రోడ్ షో ఆయన వస్తూ ఉంటే విశాఖపట్నం నుంచి ఆయన వెనకాల ప్రతి పట్టణానికి గ్రామానికి చెందిన జన సైనికులందరూ కూడా ఆయన వెంట బైకుల్లోనూ కార్లలోనూ ఆయన వెంట వచ్చి కాకినాడ చేరుకున్నారు. అంటే భారీగానే మద్దతు జనం బాగానే వచ్చారు పవన్ కళ్యాణ్ గారి వెంట, అంతా బాగానే ఉంది. అయితే ఆయన కాకినాడ వచ్చి ఆయన ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకున్నారు. ఓకే, వాదార్చడం సంగతి అయితే ఓకే, జన సైనికులను పరామర్శించడం వరకు ఓకే. అంటే ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నారు. ఆ ప్రస్తావన ఆయన తీసుకురాకపోవడం, అంటే ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఒక పక్కన ఒక మహిళా నేతను పెట్టుకుని సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన అసభ్య పదజాలం ఏదైతే ఉందో, అది అలా మాట్లాడడం వెనక ఏంటి అని ప్రశ్నించాల్సింది పోయి అది ప్రశ్నించకుండా జన సైనికుల్ని పరామర్శించారు, అందులో తప్పేం లేదు. అలాగే ఆయన స్టైల్లో వైసీపీకి, వైసీపీ ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చారు, అది కూడా ఏం లేదు. కాకపోతే అంతకుమించి ఏమన్నా జరుగుతుందేమో అని అందరూ ఆశించారు. అంటే పార్టీ అధినేత రంగంలోకి దిగారు కాబట్టి, అందులోకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రంగంలో దిగారు కాబట్టి సూటిగా వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని నిలదీస్తారేమో అని అంతా అనుకున్నారు. అసలు ఏం జరగబోద్ది, ఏం జరగబోతుంది కాకినాడలో అని చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు అందరూ. ఒక పక్క పండగ హడావుడి ఉన్న, భోగి పండుగ వేడుకలు జరుగుతున్న రాష్ట్రం అంతా, మొత్తం మీడియా ఛానళ్ళు అంతా వాళ్ళ కెమెరాలు ఫోకస్ తీసుకెళ్ళి మొత్తం కాకినాడ మీదే పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఆయన యాజ్ యూజువల్గా వచ్చి పరామర్శించడం, తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప అంతకుమించి ఏమీ జరగలేదు. అయితే అంటే అంత దాడి జరిగింది, ఆ దాడి జరగడానికి కారణం ఏంటి అంటే ఆయన మీద వైసీపీ నేత చేసిన విమర్శలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆ విమర్శలకు సంబంధించి ఏమన్నా ప్రశ్నలు సూటిగా ప్రశ్నిస్తారేమో, ఆయన్ని ఏమన్నా కడిగి పారేస్తారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరగలేదు. సో మరి అంటే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకా ఆయనకే తెలియాలి, ఏ రకంగా ఆయన దీన్ని ఎదుర్కోబోతున్నారు ముందు ముందు ఇలాంటివి అని. ఒక వార్నింగ్ అయితే, గట్టి వార్నింగ్ అయితే వైసీపీకి ఇచ్చారు. కాకపోతే ఢిల్లీ నుంచి కాకినాడ వచ్చేసిన పవన్ కళ్యాణ్, హఠాత్తుగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఎలాంటి శైలిలో ఆయన మీద ఆయన రియాక్షన్ ఉంటుందని అంతా ఊహించారు. కానీ అది కొంచెం నార్మల్గానే ఉండడంతో కొంతమంది డిసప్పాయింట్ అయిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళనే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసి, వాళ్లే పాపం పార్టీ అధినేత కోసం జన సైనికులందరూ గాయాలు పాలైన సందర్భం ఉంది అక్కడ. ఓకే, ఆయన వచ్చి పరామర్శించడం కూడా వాళ్ళకి హ్యాపీగానే ఫీల్ అయ్యారు వాళ్ళందరూ. కానీ రాజకీయంగా ఇలాంటి విమర్శలు, ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఆ రియాక్షన్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక రకమైన ఊహ ఉంటుంది. ఆ ఊహకు అందలేదు ఆయన రియాక్షన్ అనేది పలువురి అభిప్రాయం. చూద్దాం ముందు ముందు జనసేనాని ఎలా ముందుకు వెళ్తారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశంతో వెళ్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే అంత అగ్రెసివ్గా వెళ్లకుండా కొంచెం సైలెన్స్ వైలెన్స్ మెయింటైన్ చేశారా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.